నల్గొండ జిల్లాలో ఓటర్ల జాబితా రూపకల్పనలో నెలల తరబడి మున్సిపల్ అధికారులు కసరత్తు చేసిన జాబితాల్లో భారీగా తప్పులు దొర్లాయి. చనిపోయిన వారి ఓట్లు అలాగే ఉండగా కొంతమంది ఓట్లు గల్లంతయ్యాయి. ఒక వార్డులో నివసించే వారి ఓట్లు మరో వార్డులో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఓటర్ల జాబితాను పరిశీలించిన ఓటర్లతో పాటు ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు భగ్గుమంటున్నారు. నల్గొండ యాదాద్రి జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో ఎన్నో విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఓటర్ల జాబితాను తాము నివసిస్తున్న వార్డుల వారీగా ఓటర్లు పరిశీలించే ప్రయత్నం చేస్తే చాలా చోట్ల అవి కనిపించలేదు. పైగా తమకు సంబంధం లేని వార్డుల్లో పేర్లు నమోదయ్యాయి. గతంలో ఉన్న వార్డులను పునర్విభజించి సంఖ్యను పెంచటం వల్ల ఆయా వార్డుల బౌండరీలు కూడా శాస్త్రీయంగా నిర్ధారణ చేయలేకపోయారు. ఇది మరింత గందరగోళానికి దారితీసింది. మున్సిపల్ అధికారులు ముసాయిదా జాబితా ఇవ్వగానే వాటిని తీసుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు పరిశీలించారు. తమ వార్డులోని ఓటర్ల పేర్లు అన్నీ ఉన్నాయా, ఉన్నవారిలో తమకు అనుకూలుడు ఎవరు, ఇలా అనేక అంశాలను పరిశీలన చేయగా చాలా ఓట్లు గల్లంతైన విషయాలు వెలుగులోకొచ్చాయి. మరోవైపు రిజర్వేషన్లపై ప్రభావం చూపే ఓటర్ల కులాలు కూడా తప్పుగా నమోదయ్యాయి. ఓసీ ఓటర్లను ఎక్కువగా బీసీ జాబితాలో రూపొందించారు. దీంతో ఓటర్ల జాబితాలో గందరగోళాల ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. ఓటర్ల జాబితా ముసాయిదాపై ఆయా పార్టీలు ఓటర్ల నుంచి కూడా పెద్ద ఎత్తున రాతపూర్వక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అధికారులు 2 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించగా ఒక్క నల్గొండ జిల్లాలోనే 544 అభ్యంతరాలు అధికారికంగా వచ్చాయి. నల్గొండ మున్సిపాలిటీలోనే 306 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అంటే ఏ మేరకు ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయో అర్థం చేసుకోవచ్చు. ఇవి కాకుండా కొత్తగా జరిగిన వార్డుల విభజన పైన అనేక అభ్యంతరాలున్నాయి. అక్రమాలను సరిదిద్దాకే ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వార్డుల పునర్విభజన సమయంలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా వారికి అనుకూలంగా చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నారు. ఏదైతే సపోజ్ గొల్లగూడ ప్రాంతం ఉందో, గొల్లగూడ ప్రాంతంలో భర్త ఓటు ఒక దగ్గర భార్య ఓటు ఒక దగ్గర ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఏదైతే మున్సిపాలిటీ రిలీజ్ చేసిందో ఓటర్ లిస్ట్, ఆ ఓటర్ లిస్ట్ కూడా మొత్తం తప్పులు తడకగా ఉంది. దీని మీద మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎన్నికల కమిషన్ ఏమాత్రం పట్టించుకున్న సందర్భాలు లేవు. ఏదైతే ఎన్నికల కమిషన్ ఉందో ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్న దానికి ఈ మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ నిదర్శనంగా కూడా మాకు కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేము ఏం చెప్తున్నాం అంటే, ముందుగా వార్డుల రిజర్వేషన్లు, దానికి సంబంధించినటువంటి మ్యాప్లు, దానికి బౌండరీలు అన్ని కూడా నిర్ధారించిన తర్వాతనే ఎన్నికల పోతే బాగుంటుంది చెప్పేసి కూడా అంటున్నాము. ఇప్పుడు మొత్తం అన్ని వార్డులకు సంబంధించినటువంటి దాంట్లో ఓటర్ లిస్టులు వితిన్ ది వార్డు బౌండరీ లోపల ఓట్లు ఇవ్వాలి ఎక్కడైనా. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఓటర్ లిస్టులకి బౌండరీకి ఏమీ సంబంధం లేకుండా ఉంది. ఒక ఓటు ఒక దగ్గర ఉంటే ఇంకో ఓటు ఇంకో దగ్గర, బౌండరీకి దాటి అవతల ఇంకో వార్డు మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాన్ని కూడా ఇంకో వార్డులో కలుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించింది ఏంటంటే, టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఆశామహలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఓట్లు ఎక్కడైతే పడతాయని చెప్పి అనుకున్నారో ఆ పడతాయి అనుకున్నటువంటి ఓట్లని ఒక దగ్గరికి సమీకరించుకునేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప ప్రజల సౌకర్యార్థం కోసం, ప్రజల వెసులుబాటు కోసం చేసేటటువంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు విమర్శలు వెల్లువెత్తడంతో స్వయంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ చంద్రశేఖర్ బూత్ లెవెల్ కు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. గందరగోళాలను సరిదిద్దాలని ఆదేశించారు. అయితే అతి తక్కువ సమయంలో ఇన్ని తప్పులు ఎలా చేయగలరన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి.